రుణమాఫీ చేయని గజితంగా సీఎం రేవంత్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు. దొంగనే దొంగ దొంగ అంటున్నాడంటూ వ్యాఖ్యానించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లెకు వెళ్దాం, అక్కడ 100% రుణమాఫీ అయిందో లేదో రైతులను అడిగి తెలుసుకుందామన్నారు. ఇక సీఎం రుణమాఫీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న ఆయన, రైతులకు మాఫీ పూర్తిగా జరగలేదని మంత్రులే అంటున్నారని తెలిపారు. 42 లక్షల రైతులకు 31 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని కేబినెట్ లో చెప్పినట్లు గుర్తు చేశారు ఆయన. ఇప్పుడు రుణమాఫీ చేయకుండా మోసం చేశావని హరీష్ రావు విమర్శించారు. ఇక పట్టపగల 50 లక్షలు ఇస్తూ దొరికిన దొంగవు కదా అంటూ సీఎంను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఇక తెలంగాణ భవన్లో మీడియాతో హరీష్ రావు చిట్చాట్ నిర్వహించారు. రాహుల్ గాంధీ ఎప్పుడు వస్తారో చెప్పాలని, తానే వెళ్లి స్వయంగా ఆయనకు స్వాగతం పలుకుతానన్నారు. ఇక రుణమాఫీ 100% రాహుల్ గాంధీని తీసుకుని రేవంత్ సొంత గ్రామం కొండారెడ్డి పల్లికి వెళ్తామన్నారు. ఇక మాఫీపై రేవంత్ రెడ్డి 3 సార్లు రైతులను ద్రోహం చేశారని మండిపడ్డారు. న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందన్న ఆయన, వారే నోటికొచ్చినట్లు మాట్లాడారని గుర్తు చేశారు. న్యాయం ధర్మం గెలిచిందని కవిత బెయిల్ను ఉద్దేశించి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇక సుసోడియాకు బెయిల్ వస్తే పోరాటం, కవితకు బెయిల్ వస్తే లాలూచి అంటున్నారని ఫైర్ అయ్యారు. సీఎం స్థాయిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టడం నేరమన్నారు. ఇక అటు కందుకూరులో 385 ఎకరాల సర్వే నంబర్ 9లో ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు. 892/1 సర్వే నంబర్లో 28 ఎకరాలు తుక్కుగూడ వద్ద భూమి ప్రభుత్వ పెద్దల తమ్ముళ్ల పీఏల పేరుతో ల్యాండ్ అగ్రిమెంట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఆధారాలతో సహా అన్ని వివరాలు బయటపెడతామని హరీష్ హెచ్చరించారు. ఇక తెలంగాణ తల్లికి రూపమిచ్చింది కేసీఆరే అని, కేసీఆర్ ఆనవాళ్లపై రేవంత్ రెడ్డి నిలబడ్డారని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ బీజేపీ ఇస్తేనే వచ్చిందా అంటూ ప్రశ్నించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని తెలిపారు హరీష్ రావు.